శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 38వ అధ్యాయము. ప్రస్తావన: బాబా వంటపాత్ర, నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట, కాల ఒక గిన్నెడు మజ్జిగ. గత అధ్యాయంలో బాబా చావడి ఉత్సవమును వర్ణించితిమి. ఈ అధ్యాయంలో మనం బాబా వంటపాత్ర మొదలగు వాణిని గురించి చదివేదము. ప్రస్తావన: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికీ సంతోషమును ప్రసాదించితివి, భక్తులకు మేలు కలగజేసితివి, నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి, నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడొకడిచే వారిని పోషించి రక్షించదు, నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుటకు నీవు అవతరించదు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనుడు అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారముకు సాయి వెడలను. ఈ సాయి ఆత్మారాముడే, స్వచ్ఛమైన దైవికానందమునకు వారి పుట్టినిల్లు. జీవితేచ్ఛలను నీవు పొందినవారే వారి భక్తులను నిష్కాములుగా చేసి విముక్తుల్ని చేసి. బాబా వంటపాత్ర, యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములు ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము, కలియుగంలో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. 12 గంటలకు భోజనం దొరకనిచో మనం చాలా బాధపడదాము. అట్టి పరిస్థితుల్లో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయం తెలిసి ఎవరైతే బీదలకు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్రోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము, ఆహారం నుండియే సమస్త జీవులు ఉద్భవించుచున్నవి, చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారంలో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నం మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనం పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి పుచ్చుకున్నప్పుడు కొంత విచక్షణ కావలను, కానీ ఆహార విషయంలో అట్టి ఆలోచన అవసరం లేదు. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినా వారికి మొదట భోజనం పెట్టవలను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదటి భోజనం పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలకు, తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకునచో ఇతర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రం వలె, పతకము లేని కంఠహారం వలె, పింఛము లేని కిరీటం వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము వాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచించవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారం ఎట్లు తయారు చేసి పెట్టుచుండెనో చూసేదాం. బాబా కొరకు చాలా తక్కువ భోజనం కావలసి ఉండేది. అది కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనం చేసి తెచ్చుకునే వారు. ఇదివరకే తెలుసుకుంటుంది. ఏనాడైనా అందరికీ భోజనం పెట్టవలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ తానే స్వయంగా చూసుకునే వారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు. ఎవరికి బాధ కలగచేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొండేవారు. వారే విసురుచుండరు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారం నీరు పోసి పెట్టేవారు. వారి వద్ద వంటపాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోను. 2వది చిన్నది, 50 మందికి సరిపోను. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలు వండేవారు, మరొకప్పుడు మాంస పలావ్ వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండటానికి ఎంత శ్రమ తీసుకుని వలనో అంత శ్రమ పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలు వండేవారు, అనగా చొన్నపిండిని నీళ్ళలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెం కొంచెంగా పెట్టేవారు. అన్నం సరిగా ఉడుకున్నదో లేదో అని పరీక్షించడం బాబా తన కఫిని పైకెత్తి చేతిని నిర్భయంగా మరుగుచున్న డేగిశాలు పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖం నందు భయచిహ్నములు గాని, చేయి కాలునట్లు గాని కనిపించేది కాదు. వంట పూర్తిగానే బాబా పాత్రలను మసీదులోకి తెచ్చి మౌలవీచో ఆరోగ్యంగా చేయుచుండేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి, తాత్యాకు ప్రసాదముగా పంపిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రు, దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండేది. బాబా స్వయంగా తన చేతులతో తయారు చేసి స్వయంగా వడ్డించగా భోజనం చేసిన వారు ఎంత పుణ్యాత్ములో, ఎంత అదృష్టవంతులో. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము ఒక రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహం కలగవచ్చు. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కానివారు ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో తినుటకు కోరిక కూడా కలగలేదు, ఇచ్చేవారు కాదు. గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చినా లేదా అని యోచించి శిష్యుడు నరకంలోకి పోవును. దీన్ని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించి చుండేవారు. దీనికి ఒక ఉదాహరణ: ఒక ఏకాదశి నాడు కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కోరల్ బావుకు పోయి మాంసం తెమ్మను. ఇతడు సనాతన ఆచార పరాయణుడు, బ్రాహ్మణుడు, ఆచారవంతుడు.
సద్గురువునకు ధనము ధాన్యము వస్త్రము మొదలగును విచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువాజ్ఞ పాటించుటయే అనియు, గురువాజ్ఞానుసారమే నెరవేర్చుటయే అనియు, ఇదే నిజమైన దక్షిణ అని, దీనివల్లే గురువు సంతృష్టి చెందురని అతనికి తెలిసెను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరను. కాని బాబా అతని వెంటనే పిలిచి తానే స్వయంగా పోవలదని ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండవును నౌకరును పంపెను. వాడు బయలుదేరటకు చూచి బాబా వాణిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసం ఉండటం మానుకొనరి. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీద ఉన్న పలవ ఉడికినదో లేదో చూడమనెను. కేల్కర్ దాన్ని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేగిసాలో పెట్టాను. ఇంకను ఇట్లనెను, నీ చేయిని తీయము, నీ ఆచారం ఒక పక్కకు పెట్టి తెడ్డులో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగా ఉడికినదో లేదో తెలుసుకొనుము. తల్లి మనసు నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కగులించుకొని ముద్దు పెట్టుకొనను. అట్లనే బాబా కూడా కన్నతల్లి వల్లే దాదా కేల్కర్ను గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధ ఆహారం తిని చెడిపమ్మని చెప్పడు. ఈ విధంగా బాబా పలావు వండుట 1910 వరకు జరుగుతుండేది. పూర్వం చెప్పిన రీతిగా దాస్కన్ బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను. ఆ ప్రాంతం నుండి ప్రజలు తండోపతండములుగా సిరిడి వచ్చిచుండిరి. కొలది దినములలో సిరిడి ఒక పుణ్యక్షేత్రమాయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యం పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీర్ బీదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యం ఎట్లు పంచిపెట్టేవారో చెప్పుటకు ముందు, బాబా సిరిడిలోని దేవాలయములందును అందుండు దేవతల ఎందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చంద్రకర్ కలతను తెలుసుకుందుము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజంగా బాబా ఏ జాతికి చెందినవారు కారు. వారు ఎప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులు ఎప్పుడు దునెట్లు మండనిత్తురు? అచ్చోట తులసి బృందావనము ఎట్లు ఉండును? శంఖము లూదుటకు ఎందుకు ఒప్పుకొందురు? గంటలను మ్రోగించుటకు ఎట్లు సమ్మతించురు? సంగీత వాయిద్యములను ఎట్లు వాయించనిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలను ఎట్లు జరగనిత్తురు? వారు మహమ్మదీయులు అయినచో వారి చెవులకు కుట్లెట్లు రంధ్రములు ఉండును? గ్రామంలోని హిందూ దేవాలయములన్నింటినీ ఎలా మరమ్మత్తు చేయించిరి? బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకుండేవారు కాదు. ఒకనాడు నానాసాహెబ్ చంద్రకర్ తన షడ్డకుడగు బినివాల్యాతో సిరిడి వచ్చాను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపంగించి, నా సహవాసం ఇన్నాళ్ళు చేసియు, ఇట్లనే చేసితివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాను. కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించాను. కోపరగాం నుండి సిరిడికి ఎట్లు వచ్చితివని బాబా అడిగాను. నానా వెంటనే తన తప్పును గ్రహించాను. సాధారణంగా సిరిడి పోవున్నప్పుడల్లా నానాసాహెబ్ కోపరగాంలో దిగి దత్త దర్శనం చేసుకునేడు వాడు. కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడు అయినప్పటికీ అతనిని కూడా వెళ్ళనీక ఆలస్యమైపోతుందని చెప్పుచూ తిన్నగా సిరిడి చేరాను. ఇదంతయు బాబాకు తెలియచేయచు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టాను అని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను. కాల ఇక నైవేద్యం ఎట్లు పంచిపెట్టేది వారో చూసేదాము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపుకు వీపు పెట్టి కూర్చొనుచుండిరి. కుడివైపు ఎడంవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిలిచుండ్రి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండేటివి. పూరీలు, మండగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందు ఉంచేవారు. బాబా దీన్ని దైవమునకు అర్పించి పావన మనసుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్నవారికి పంచి తక్కినది బాబా అటు ఇటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండ్రి. శ్యామ, నానా సాహెబ్ నిమోన్కరు వడ్డించేవారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూసేవారు. వారి పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండ్రి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తి సత్తువ కలుగు చేయుచుండెను. అది అటు రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ తాగుమని ఇచ్చాను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను. కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లు ఉండెను. కొంచెం పీల్చగా అది మిక్కులు రుచిగా ఉండెను. అతని గుంజాటనం కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానిని అంతయు త్రాగుము, నీకు మీదట ఇట్టి అవకాశం దొరకదు. అతడు వెంటనే దానిని అంతయు త్రాగాను. బాబా పలుకులు సత్యమయ్యాను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంత్కు మనం నిజంగా నమస్కరించవలను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదంగా తాగాను. కానీ మనకు
కావలసినంత అమృతమును బాబా లీలల రూపమున ఇచ్చెను. మనం అమృతమును గిన్నెలలో తాగి సంతృష్టి చెంది ఆనందించడముగాక. 38వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయనాథ అర్పణమస్తు. శుభం భవతు.